you to your fantasy. మన ఆడియన్స్ ఏరి ఎవరు రాలేదా ఇవాళ షోకి? వి వాంట్ జస్టిస్, 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 వి వాంట్ జస్టిస్. ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? మేమక్క అప్పుడే మర్చిపోయావా? స్టూడెంట్స్ ఉన్నారని గుర్తించి ఒక షోస్ కి పరిచయం చేసింది నువ్వే. ఎలాంటి సందర్భాల్లో కరెంటు పోతే చిరాకు వస్తుంది? బాత్రూమ్ లో ఉన్నప్పుడు. ఎందుకు నీకు తెలుసుగా ఎక్కడ సబ్బు రాసుకోవాలో. భార్య ఎలాంటి విషయాలు భర్త దగ్గర దాచి పెడుతుంది? సెకండ్ సెడమ్ గురించి. ఏంటి భార్యలు మరి భర్త లేకుండా భార్యలకు ఉండదా? విరివిగా ఆడవాళ్ళు ముద్దు పెట్టేది ఎవరికి? మా అన్నయ్య రాజశేఖర్ కి ఒక పెద్ద. రాజశేఖర రాజీవ్ అమ్మ మా ఆయన. నీ యొక్క పాట చాలు, అందరికీ అర్థమైపోయింది నాన్నలు ఎందుకు పాటలు పాడరు అని. ఎలాంటి సందర్భాల్లో రోడ్లపై డాన్స్ చేస్తారు? శవాల ముందు. మొత్తం ఆ బ్యాచే. నువ్వు ఎంత క్యాష్ వదిలేసి జీన్స్ కొస్తే మాత్రం మా స్టూడెంట్స్ వదిలేస్తావా? పట్టుకోవాలనుకోవట్లేదు అక్క. సెలబ్రిటీస్ వస్తే ఒక లెక్క, ఇప్పటి వరకు మన జీన్స్ లో 10 ఎపిసోడ్లు ఒక లెక్క. స్టూడెంట్స్ వచ్చారని చెప్పు, నా స్టూడెంట్స్ వచ్చారని చెప్పు. జీన్స్ అయినా క్యాష్ అయినా స్టూడెంట్స్ రానంత వరకే వన్స్ దే స్టెప్ ఇన్. ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఇవాళ్ళ నుంచి మన జీన్స్ లో రకరకాల ప్రశ్నలు అడగడానికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ కి పనిష్మెంట్లు ఇవ్వడానికి వచ్చేసారు మన స్టూడెంట్స్. వెల్కమ్. ఆడే చిన్న ఆట గెలిచేది పెద్ద మొత్తం, మొత్తంగా 36 లక్షలు. ఇవాళ రాబోతున్నది మామూలు రైటర్ కాదు, బాగా చెయ్యి తిరిగినటువంటి రైటర్, మంచి మంచి డైలాగులతో మంచి బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకి ఇచ్చినటువంటి రైటర్ కోన వెంకట్ గారు అండ్ హిస్ సిస్టర్ డిజైనర్ నీరజ కోన. ఒకసారి నాకు కూడా చేయండి. ఇందాక చాలా మంది అక్కడ షేక్ హ్యాండ్ తీసుకున్నారు కదా, ఆ హ్యాండ్ కుండే పవర్ ఏంటో వాళ్ళందరికీ తెలుసు, అందులోంచి కొంచెం తీసేసుకున్నారనమాట. సో మేము కూడా రాయడం మొదలెట్టేస్తాం ఇప్పటి నుంచి. ఏమో ఒకళ్ళు డిజైనింగ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఏమో మొత్తం సినిమాకి కావాల్సినటువంటి స్కెచ్ డిజైన్ చేస్తున్నారు. ఇలా ఇంతమంది డిజైనర్స్ ఒక ఫ్యామిలీ నుంచి ఎలా వచ్చారండి? జీన్స్. నీరజ చిన్నప్పటి నుంచే ఇలా డిజైన్లు గీసి స్కెచ్లు వేసి అమ్మాయిలకి మంచిగా బొమ్మలకి రెడీ చేయడం అలా ఇష్టమా? లేదు, రాండమ్ గా వచ్చింది థాట్ అంతా. మరి వెంకట్ గారు మీకెప్పటి నుంచి స్టార్ట్ అయింది కథ రాయటం? మా తాతగారు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్నారు, రైట్? సో అలాగే మా ఫ్యామిలీలో చాలా మంది కళాకారులు ఉన్నారు. అది సో మళ్ళీ కారణం జీన్సే.
ఫైనలీ మీ స్ట్రెంగ్త్ దట్ ఇస్ రైటింగ్. సో మీ రైటింగ్ వల్ల చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అలాంటివి మళ్ళీ మనం అభినేత్రి సినిమాలో కూడా చూడబోతున్నాం. తప్పకుండా. మధ్యలో ఏదో ఒక దయ్యం ఎఫెక్ట్ కూడా ఉన్నట్టుంది. షీఈస్ లివింగ్ అ లైఫ్ అగైన్ అని చెప్పారు. సో ఈ అన్న చెల్లెళ్ళ అనుబంధం మనకి ఒక 80s లో చూసినటువంటి సినిమాల్లో అలాంటి ఉండేదా, లేకపోతే ఇద్దరు కొట్టుకునే వాళ్ళ? ఎప్పుడు లేదు. లేదా అంటే దాన్ని నేను ఎత్తుకుని పెంచా. ఓ, మీ దగ్గర పిక్చర్స్ కూడా మరి ఉండాలి. ఒక్కసారి చూస్తాం, మేము పిక్చర్స్ చూద్దాం. ఐ విల్ టెల్ మీ కొట్టుకునే వాయిస్ ఏమది? అస్సలు కాదు. గీతాంజలి రికార్డ్స్ క్రియేట్ చేసిన మూవీ. సమ్ మీటింగ్ సంథింగ్ హ్యాపెనింగ్. మై హస్బెండ్. హాయ్. మై సన్ అండ్ మై బ్రదర్స్ సన్. అవునా, మీ వాడి పేరేంటి? అంశ్. అంశ్, ఓకే. మీరు బాగా నవ్వుతున్నారు, ఆయన కొంచెం భయం కనిపిస్తుంది అప్పటి నుంచి మొహంలో. భర్త కదా. టోటల్ గా ఈ గేమ్ ఆడినట్టయితే 36 లక్షలు గెలుచుకోవచ్చు. అయితే ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి, సేమ్ టు సేమ్. సెలబ్రిటీ రౌండ్. బొమ్మరిల్లు. జాక్పాట్ రౌండ్. ఇవన్నీ ఆడడానికి గాను మేము ఒక అడ్వాన్స్ అమౌంట్ మీకు ఇస్తున్నాము. మీకు ఎప్పుడు ప్రొడ్యూసర్స్ ఇస్తూ ఉంటారు, అయితే మీరే ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మరి చాలా మందికి ఇస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు మేము ఇస్తున్నాము మీకు 100,000. సేమ్ టు సేమ్. మా జీన్స్ షోలో ఇప్పటి వరకు స్టూడెంట్స్ రాలేదండి, కానీ వీళ్ళు గోల్ చేసి వాళ్ళు వచ్చేసారు. అదేంటి, క్యాష్ జరిగేటప్పుడేమో మేము ఉండేవాళ్ళం, ఇప్పుడేమో మమ్మల్ని తోసేసారా అని చెప్పి వాళ్ళు మొత్తానికి వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే, ఫస్ట్ రౌండ్ లో ఒకవేళ గనక మీరు మిస్ మ్యాచ్ చేసినట్టయితే కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చారంట, అవి మిమ్మల్ని నీరజాను అడుగుతారంట. ఓకేనా మీకు? ప్రతి కరెక్ట్ మ్యాచ్ కి మేము 25,000 ఇస్తాము. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి, మేము ఇచ్చిన అమౌంట్ లో నుంచి. ఓకే, డన్. సో ముందుగా పేరెంట్స్ వచ్చేయండి. వీళ్ళు 4 సెపరేట్ పేరెంట్స్ అనమాట, వీళ్ళ పిల్లలు తప్పిపోయారు. కానీ మేము కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టాం పిల్లల్ని. అంటే 6 పిల్లలు వస్తారు ఇప్పుడు. ఆ 6 పిల్లల్లో కరెక్ట్ గా 4 పిల్లలు ఒక్కొక్కళ్ళవి, అంటే ఆవిడ పాపో బాబో, ఈయన పాపో బాబో, అలా విడివిడిగా ఒక్కొక్కళ్ళు సెపరేట్ పేరెంట్స్. పిల్లలు కమాన్. సో ఏబిసిడి లో ఏ పేరెంట్ ని ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం? ఏ పేరెంట్? ఏ పక్కన అందరి పిల్లల్ని ఒకసారి పెట్టి చూసేసుకుందాము. చైల్డ్ 1. వీళ్ళకి ఏమైనా పోలికలు ఉన్నాయా చూడండి. ఓకే. చైల్డ్ 2. లేదు. వీళ్ళకి ఏమైనా ఐబ్రోస్ ఐజ్? చైల్డ్ 3. ఒరే, చైల్డ్ 4. No. Child 5. No. Child 6. Yes. వీళ్ళకి పోలికలు కలుస్తున్నాయా? బాగా కలుస్తాయి. ఏ పోలికలు కలుస్తున్నాయి కొనగారు? చూడండి, వాళ్ళ షేప్ ఆఫ్ ద ఫేస్. షేప్ ఆఫ్ ద ఫేస్. లోయర్ లిప్. ఆవిడ 50% అమ్మాయి ఉంది. అయితే మరి ఫిక్స్ అయిపోదామా? ఫిక్స్. షోహరా? 100%. ఇప్పుడు ఫిక్స్ చేసాం కదా, మన స్టూడెంట్స్ ని కూడా ఒకసారి అడుగుదాం. మీరేమనుకుంటున్నారు? 2ఆ? 2. నాకు 2 డౌట్. సరే ఓకే, మనం ఇక్కడైతే ఫిక్స్ అయిపోయాం, ఇప్పుడు మార్చడానికి లేదు. సరే ఓకే. పేరెంట్ ఏ అండ్ చైల్డ్ 6 పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం.
ఆర్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు, ఓకే. పాప పేరు? ఓజస్విని. అంటే ఏంటి అర్థం అడగండి సార్. ఓజస్విని అంటే అది కాళికాదేవి ఇంకో పేరు. కాళికాదేవి ఇంకో పేరు. బాగుంది. ఇప్పుడు మీ మ్యాచ్ కరెక్ట్ గా చేయడం వల్ల గెలుచుకున్నారు 25,000. ఒక మ్యాచ్ కరెక్ట్ అండి. సెకండ్ బిసిడి లో ఎవరండి? ఓకే. చైల్డ్ వన్. నో. చైల్డ్ టూ. నో. చైల్డ్ త్రీ. నో. చైల్డ్ ఫోర్. నో. నో. చైల్డ్ ఫైవ్. Yes. నేను చెప్పింది కరెక్టే. మీరు మైండ్ లో ఫిక్స్ అవుతే బ్లైండ్ గా వెళ్ళిపోతారు. కరెక్ట్. ఇది పర్ఫెక్ట్ అంటున్నారు. 100%. నీరజ. ఓకే, ఫిక్స్ చేయండి. స్టూడెంట్స్. నో. ఏ, ఇందాక కూడా నో అన్నారు. ఏమైంది? టూ అన్నారు కదా, కానీ అదే కరెక్ట్ అయింది. మరి ఇప్పుడు నో. ఎవరు అనుకుంటున్నావు? మరి ఫోర్త్. సరే, మాకైతే తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఫిక్స్ అయిపోయారు నంబర్ ఫైవ్ అండ్ నంబర్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అని. చూద్దాం అవునా కాదా. సో ఒక 25,000 మీరు నాకు వెనక్కి ఇచ్చేయండి. అండ్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఏవి పట్టండి. కొనగాడు మీకే ఇచ్చారు క్వశ్చన్లు. డైలాగ్ నచ్చితే తొడగొడతారా, విజిలేస్తారా? చప్పట్లు కొడతారు. చప్పట్లు అంటే మేము విజిల్ కింద లెక్కేసుకుంటున్నాం. ఓకే. స్టోరీ బాబు ఏం రాసుకొచ్చారా నాయన? స్టోరీ రైటింగ్ లో మంది ఇష్టమా సిగరెట్ ఇష్టమా? ఎవరు మీ క్వశ్చన్? క్యూములేటివ్ సర్వే లో ఇచ్చినది. ఆప్షన్ సి కూడా ఉందా? లేదు. ఏంటది? రెండు కాదు, విదేశాలు ఇష్టం. ఓకే, మీరు హీరో అయితే హీరోయిన్ ఎవరైతే బెటర్? నందిత, అంజలి, తమన్నా? తమన్నా. బ్రేకింగ్ న్యూస్, కోన వెంకట్ గారు హీరో అయినట్టయితే తమన్నా హీరోయిన్ గా ఉంటే బెటర్ అంటున్నారు. బట్ ఆలోచించండి, నందిత అండ్ అంజలి జీన్స్ షో లో డబ్బులు గెలిస్తే మందు పార్టీ ఇస్తారా లేదా బట్టలు చింపుకుంటారా? బట్టలు పంచి పెడతా. సూపర్ అండి మీరు. ఓకే, బి అండ్ సి లో నెక్స్ట్ ఎవరండి? సి. ఓకే, సి. చైల్డ్ వన్. చైల్డ్ టూ. చైల్డ్ త్రీ. కొంచెం ఏదో దగ్గర దగ్గరగా అనుకుంటా. చైల్డ్ ఫోర్. కాదు, త్రీ. చైల్డ్ ఫైవ్. త్రీ అనుకుంటా. త్రీ. వెనక్కి రండి, త్రీకి రండి. ఓకే, ఏమంటారు? యా, లిప్స్ సిమిలర్ గా ఉన్నాయి చూడండి. ఐబ్రోస్ సేమ్ ఉన్నాయి.
నుదురు కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఉంది. చైల్డ్ త్రీ అండ్ పేరెంట్ సి మ్యాచ్ చేశారు, మీరేమంటారు? నో 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 అన్నారండి. మరి ఎవరు? రైటా రైటా. మరి చూద్దాం ఇప్పుడు పేరెంట్ సి అండ్ చైల్డ్ త్రీ పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? డి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం, స్టార్ మగ్లే ఎక్కువ చూస్తూ ఉంటాం. అది సినిమా కాదే. బాబు పేరేంటి? కరణ్. కరణ్ జోహర్. కరణ్ నీకు జోహర్. నువ్వు కరెక్ట్ గా కనిపెట్టేలాగా హెల్ప్ చేసావు. ఓకే, మీ వల్ల 25,000 గెలుచుకున్నారు. చైల్డ్ వన్ మేబీ నువ్వు వన్ అనుకో. చైల్డ్ టూ. చైల్డ్ ఫోర్. నీకు రెండు పాకెట్స్ ఉన్నాయా? బాగుంది, నైస్ డ్రెస్. చైల్డ్ ఫైవ్. కొంచెం టఫ్ గా ఉందండి. టఫ్ గా ఉందా అంటే బాగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయన వైఫ్ పోలికలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. వన్ ఆర్ ఫైవ్ అనుకుంటాను. ఫైవ్. 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 చైల్డ్ ఫైవ్. లేదు కాదు. ఇప్పుడు కాదనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆయనకే జస్ట్ ఇప్పుడిప్పుడే మీసాలు వస్తున్నట్టుగా ఉన్నారు. చైల్డ్ వన్. వన్ కి ఫిక్స్ అవుదాం. ఏమండి వీళ్ళు మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారండి? కాదు, అక్కడ ఎవరు అన్ని నెంబర్లు చెప్పారు. ఓకే ఫైవ్. ఐ విల్ గో విత్ ఆడియన్స్. ఫిక్స్ అవుతారా మరి ఇలా? ఫిక్స్ అవుతాం. రెడీగా పెట్టుకుంటాను. స్టూడెంట్స్ మీ భరోసాతో ఇది ఫిక్స్ అవుతున్నారు. ఓకే, పేరెంట్ బి చైల్డ్ ఫైవ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. పాపో బాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడండి మీరు. వీళ్ళు కావాలనే మిమ్మల్ని ఇప్పుడు ఓడించారు, ఎందుకంటే వాళ్ళు ఇంకొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఏదమ్మా ఇవ్వు. క్వశ్చన్స్ కొనగారు, మీరు హీరో అయితే బీవి వినాయక్ గారా లేదా రాజమౌళి గారా? డైరెక్షన్ నేనే. వాళ్ళెందుకు? బ్రేకింగ్ న్యూస్, కోనా గారు ఒకవేళ హీరో అయినట్టయితే దానికి డైరెక్షన్ కూడా కోనా గారే చేస్తాను. రాజమౌళి గారు, వివి వినాయక్ గారు వద్దు అంటున్న కోనా గారు. శృతి హాసన్ తో ఐటమ్ సాంగ్, సమంతతో ఐటమ్ సాంగ్. శృతి హాసన్. బ్రేకింగ్ న్యూస్, అతి త్వరలో శృతి హాసన్ తో ఐటమ్ సాంగ్ చేయబోతున్న కోనా గారు. కాలేజ్ లో ఉన్నప్పుడు మీరు లవర్ బాయా యాక్షన్ హీరోనా? లవర్ బాయ్. అవునా? చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్.
కాదు, మీరు కాలేజ్ లో 20 ఇయర్స్ కి చైల్డ్? గ్రోన్ అప్ చైల్డ్. అమ్మాయికి కన్ను కొట్టడం ఇష్టమా, విజిల్ కొట్టడం ఇష్టమా? సైడ్ కొట్టడం ఇష్టం. ఎలా కొడితే బాగుంటుంది మీరు చెప్పండి. బ్రేకింగ్ న్యూస్, అమ్మాయిలకి సైట్ కొట్టడం ఇష్టం అంటున్న కోన గారు. మందులోకి వాటర్ లేదా థమ్స్అప్? మళ్ళీ మందుకు వస్తే ఎవరమ్మా? గోల్డ్ స్పాట్. బ్రేకింగ్ న్యూస్, మందులోకి గోల్డ్ స్పాట్ కలుపుతానంటున్న కోన గారు. ఓకే, సో అయిపోయాయి. ఇంకొక మిస్ మ్యాచ్ ఉంది కదా, ఒకసారి రండి. ఇందాక మిస్ మ్యాచ్ జరిగింది, ఇప్పుడు ఏమంటారు, ఎవరితో మ్యాచ్ చేస్తారు? మీ మాట బాబు. ఓకే, ఒకసారి వెళ్ళి మీ పాప బాబు దగ్గర నిలబడండి. అలా జరిగింది, ఈ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే అమౌంట్ 1 లాక్. అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ. సెలబ్రిటీ రౌండ్. ఓకే, సో ఈ రౌండ్ లో ఏంటంటే మేము సెలబ్రిటీ కి సంబంధించినటువంటి రిలేటివ్ ఫోటో ఎవరిదో ఒకళ్ళు చూపిస్తాము, డైరెక్ట్ లింకులు మాత్రమే. పేరెంట్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ. ఇది కరెక్ట్ మ్యాచ్ అయితే మీకు 50,000, లేదంటే మేము 25,000 వెనక్కి తీసుకుంటాము. అండ్ మా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారంట, ఒక చిన్న టాస్క్ చేయమని. ఓకే, ఈ రౌండ్ లోకి వెళ్లే ముందు నిర్జ గారు, మీరు ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నారండి అదర్ దాన్ కోన గారి ఫిల్మ్స్? నయనతార 2 సినిమాలు. ఓకే, రకుల్ విత్ 3 సినిమాస్. మీరు ఇలా హీరోయిన్స్ కి చేస్తున్నారా, లేకపోతే కోన గారికి కూడా మీరు డిజైన్స్ అవి సజెస్ట్ చేస్తూ ఉంటారు? నాకు అసలు టైం ఉంటుంది. అవునా? నాకు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ మాత్రం చేయదు, జీన్స్ కి సంబంధం ఉన్నాళ్ళు చేయదు. ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో చిన్నప్పటి ఫోటో. ఆప్షన్ ఏ విశాల్, కాదు కాదు. ఆప్షన్ బి ఆర్యా. ఆప్షన్ సి జీవా. జీవా. ఆప్షన్ డి విజయ్. అందరూ తమిళ హీరోలే. విజయ్. విజయ్. నో 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 నో, సి. కోన గారు ఏమో విజయ్ అంటున్నారు, నీరజ ఏమో సి. విజయ్ అనట్లేదు నేను. నేను రెండు ఎవరు? రెండు ఆర్యా. ఆర్యా అంటున్నాను నేను. మా సిస్టర్ కి ఇవ్వండి టాస్క్ మీరు. ఓకే, ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా, చూద్దాం. పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. హ్యాపీ బాయ్ జీవా, చిన్నప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాడు. చిన్నపిల్లలతోటి ఎక్కువ గడుపుతుంది మధ్యన, మేనల్లుడితోటి, అందుకోసం. అందుకని ఈజీగా కనిపెట్టగలిగింది. చెల్లి గెలిపించింది. గెలిపించింది 50,000. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక బాలీవుడ్ సెలబ్రిటీ సిస్టర్. ఆప్షన్ ఏ రణవీర్ సింగ్. ఆప్షన్ బి జోన్ అబ్రహాం. ఆప్షన్ సి షారూఖ్ ఖాన్. Thank you.
ఆప్షన్ డి షాహిద్ కపూర్. రణవీర్. రణవీర్ యా. ఆవిడికి మిసాల్ గడ్డాలు పెడితే అట్లా ఉన్నాడు. అవునా? చూడండి. సో యూ థింక్ ఇట్స్ రణవీర్ సిస్టర్? పక్క. ఒకవేళ ఇది రాంగ్ అయితే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు టాస్క్. ఓకే, రణవీర్ సిస్టర్ అవునా కదా చూద్దాం. నీలాల కన్నులు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు? మరి ఎవరు? ఆవిడ పేరు సూసీ మాథ్యూ. అక్కడ ఎవరో ఏదో అడుగుతున్నారు. హాయ్ సార్, మై సెల్ఫ్ నాని యాదవ్. సార్, మీరు మీ మూవీస్ అన్ని రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను, చాలా బాగుంటాయి. సుమ్మా గారు ఇప్పుడు తెలుగు మూవీలో యాక్ట్ చేయడానికి వచ్చారు. షీ డోంట్ నో తెలుగు. అసలు తనకు మలయాళం తప్ప ఇంకేమీ తెలీదు. ఈ మలయాళీ యాక్టర్ కి మీరు తెలుగులో యాక్షన్ చెప్పించాలి సార్. ఎంత పర్ణయం ఉంది మనసులో పిని పరయాము. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ഞാന് ആലപ്പുഴന്ന് വന്നിരാ. നു നാക്കു മലയാളം നേർപ്പിച്ചു ലേണ്ട നുവന തെലുഗു നേർച്ചുകൊണ്ട രാമ ബൈ. തെലുഗു നേർച്ചുകൊണ്ടാനു നേർച്ചുകൊണ്ടാനു. ഇപ്പോ ആ ക്യാരക്ടർ ఏంటంటే ഇപ്പോ ആ ക്യാരക്ടർ ఏంటంటే క్యారెక్టర్ అమ్మాయి మరీ మరీ యంగ్ కాదు. క్యారెక్టర్ అమ్మాయి మరీ యంగ్ కాదు, మరీ ఓల్డ్ కాదు. ఒళ్ళయ్యో ఇంత పెద్ద డైలాగ్ ఇవ్వచ్చు సార్ నాకు ఇప్పుడే. కదా అమ్మాయి క్యారెక్టర్ చెప్తున్నా. ఓ క్యారెక్టర్. సో అట్లాంటి క్యారెక్టర్ మీరు చేయగలరా? వాట్ ఇస్ చేయగలరా? కెన్ యూ డూ? ఓ ఐ కెన్ డూ, ఐ కెన్ డూ. ఆడది అందంగా ఉంటే మగాడిని వెళ్తుంది, తెలివి ఉంటే దేశాన్ని వెళ్తుంది, అందం తెలివి రెండు ఉంటే ఈ ప్రపంచాన్ని వెళ్తుంది. సార్ కెన్ ఐ కమ్ ఆఫ్టర్ 2 months అండ్ టెల్ దట్ ఐ ఆడదానికి అందం ఉంటే మగాడిని ఏలుతుంది, ఆడదానికి తెలివి ఉంటే దేశాన్ని ఏలుతుంది, ఆడదానికి తెలివి అందం రెండు ఉంటే జీన్స్ లో యాంకరింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఐ టోల్డ్ గుడ్. వెరీ గుడ్. సినిమా హీరోయిన్ అభినేత్రి పార్ట్ 2. మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక బాలీవుడ్ సెలబ్రిటీ బ్రదర్. ఆప్షన్ ఏ ప్రియాంక చోప్రా, ఆప్షన్ బి కంగనా రనౌత్, ఆప్షన్ సి పూజా హెగ్డే, ఆప్షన్ డి ఐశ్వర్య రాయ్. పూజాకి చాలా దగ్గరగా ఉన్నాడు, ఐస్ అవి. నాకు మాత్రం ఎందుకు పూజ అనిపిస్తుందమ్మా? చూడు చూడు, అది నువ్వు లిప్స్ చూడు, ఆ స్మైల్ చూడు. ఐ థింక్ యా వి కెన్ గో అరుణ. కదా పూజ. బాగా పరిచయం, మీ అందరూ బాగా పరిచయం. మీ కాలేజ్కి వచ్చాడా? సీతో పోదాం. ఒక్కసారి ఒక్కసారి ప్రియాంక. ప్రియాంక బి ఈ లిప్గా లిప్కి ఇదండి లిప్ చూడు, కొరికేసినట్టు ఏదో కొరికేసినట్టు ఏదో.
అంటే ఐ మీన్ దండ పెదాలు లాంటి పెదాలు అంటున్నారు. అది భూమికి కూడా అన్నా ఉండదు. చీమ గండు చీమ కొట్టేసినట్టు. ఐ థింక్ ఇట్ ఇస్ సి. See, see the lips. See, it is so. Okay, I'll. Instinct or not? Ni instinct is jabta na. Na instinct puja Priyanka anta. See. See. Okay. See and he boy. Correct match auna kada chuddam. నాకు ఇతను తెలుసు కానీ ఇతనే అతను తెలియదు. ఇతను సిద్ధార్థ్ చోప్రా. అతనే ఇతను. ఎవరది ఇస్తుంది? నేను. మీరు పెద్ద రైటర్ డైరెక్టర్ కదా. ఒకవేళ మీరు ఒక సినిమా తీస్తున్నారు దానికి నేను హీరో. మీరు ఒక షార్ట్ ఎట్లా తీస్తారు నా మీద? ఎలా తీస్తారంటే ఇల్రా ఇల్రా చెప్తా. మహేష్ బాబు చెప్పినట్టు నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. బాబు స్టైల్లో చెప్పాలా నా స్టైల్లో చెప్పాలి? నీ స్టైల్లో సేమ్ డైలాగ్ చెప్పు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. నీకు బాగా నచ్చిన డైలాగ్ వచ్చిన డైలాగ్. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ దమ్మున్నోడు దునియా మొత్తం చూస్తాడు. వాళ్ళ డైలాగ్ నా డైలాగ్ వేరే కదా. డైలాగ్ మార్చే. నాకు కొంచెం తిక్ ఉంది కానీ దానికో లెక్క ఉంది. మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక ఇండియన్ క్రికెటర్ డాటర్. ఆప్షన్ ఏ గౌతమ్ గంభీర్, ఆప్షన్ బి సురేష్ రైనా, ఆప్షన్ సి ఎంఎస్ ధోని, ఆప్షన్ డి వివిఎస్ లక్ష్మణ్. మీరు ఓన్లీ పోలికలే చూడండి. కళ్ళు ఏంటంటారా? నాకున్నారు నాకున్నారు. ఓకే ఆప్షన్ ఏ. గౌతమ్ గంభీర్ వాళ్ళ పాప అనుకుంటున్నారు అవునా కాదా చూద్దాం. And this is your 50,000. ఈ అభినేత్రిలో తమన్నాని రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్ లో చూస్తున్నాం. ఒకటేమో చాలా సింపుల్ గా ఇంకోటి చాలా గ్లామరస్ గా. ఇదేంటి పూర్వజన్మ సంబంధించిన కథ? అంటే అదే దీంట్లో ఉన్న మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టోరీ. ఓకే. బట్ అమ్మాయి రెండు రెండు పాత్రలు చాలా కన్విన్సింగ్ గా చాలా ఎక్స్ట్రాడినరీ గా చేసింది. అంటే తమన్నాకి నచ్చేసి కెరీర్ బెస్ట్ రోల్ షీ ప్లేడ్ అభినేత్రి. ఎస్. సెకండ్ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే అమౌంట్ 1,50,000. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాము. ఈ
రౌండ్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్ ఏంటో మీరు చెప్పాలి. మీరు బ్రదర్ అండ్ సిస్టర్, చాలా ఈజీ. కానీ మేము అలా బ్రదర్ అండ్ సిస్టర్ ను కూడా నించోబెడతాం. ఒక అన్నయ్య, ఒక చెల్లి, వాళ్ళు డైరెక్ట్ గా బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వరు, ఇండైరెక్ట్ గా అవుతారు. వరసలు ఉంటాయన్నమాట. సో ఆ వరసలు ఏంటో చెప్పేస్తే ఈ రౌండ్ అయిపోయింది. అయితే దీనికి మాకు పెద్ద ఫ్యామిలీ రావాలి. మీరు కొంచెం అలా రిలాక్స్ అయ్యి వచ్చేయచ్చు. కడప రాయచోటి నుంచి వచ్చిన ఈ బొమ్మరిల్లు ఫ్యామిలీని కలుద్దామా. హాయ్. మీరు వాణిగారండి? వాణిగారు అబ్బా, మీకు మీరే రెస్పెక్ట్ ఇవ్వడం నిజంగా గ్రేట్. నా పేరు సుమగారు. దియల నారాయణ శెట్టి సాకమ్మల ఫ్యామిలీ అండి. ఓకే. టీ సాకిబండ గ్రామం, రాయచూట్ తాలూకా, కడప డిస్టిక్. మీ ఫ్యామిలీ గురించి కొన్ని మంచి విషయాలు విన్నాను. చాలా ఏళ్ల క్రితం 5 ఎకరాల స్థలాన్ని మీరు స్కూల్ కి ఇచ్చారని. ఫ్రీగా ఇచ్చారండి. తర్వాత 20 ఇయర్స్ బ్యాక్ గుడి కట్టించడానికి ఇచ్చారు డొనేషన్స్. వెరీ గుడ్, చాలా గొప్ప విషయం. తను మా పెద్దమ్మ కూతురండి. ఓకే. హాయ్. చేతిలో ఏంటి, ఏదో రాసుకొచ్చారు? హాయ్ సుమా, జీన్స్ వర్షన్ 2.0. హాయ్ సుమా. హాయ్. అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉందో, నా కంటి చూపు బాగుంది, నాకు అన్ని కనిపిస్తున్నాయి. మా నాన్నగారండి. నాన్నగారు నమస్కారం అండి. మా తమ్ముడు. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఇద్దరిని పిలుస్తాను, వాళ్ళిద్దరు రండి. రుతిక అండ్ ధన్విన్. బెల్ట్ పెట్టుకున్నావా? బెల్ట్ లేదా? అయ్యో. రుతిక, ధన్విన్, వీళ్ళకి ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు అనేది నేను ఆడియన్స్ కి కూడా రివీల్ చేయట్లేదు. మీరు కూడా సెలబ్రిటీస్ తో పాటు కలిసి ఈ గేమ్ ఆడబోతున్నారు. మరేమవుతారు అడుగుదాం. కోన వెంకట్ గారు అండ్ నీరజ గారు వచ్చేయండి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ అంతా కడప నుంచి వచ్చారు. ఒకటే ఫ్యామిలీ. లేదు, ఊరు కాదు. నాకు కూడా అలాంటి అనుమానాలే వచ్చేవి. ఈ ఫ్యామిలీలో నుంచి మనం ఓ ఇద్దరిని అక్కడ నిలబెట్టాం. పాప అనిపించట్లేదా? వాడి పేరు ధన్విన్, ఈమె పేరు రుతిక. రుతికకి ధన్విన్ ఏమవుతాడు? ఇది మీ క్వశ్చన్. మీకు ఇలా ఆన్సర్ చెప్పడానికి 10 ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్ గా చెప్తే 5 లక్షలు ఇచ్చేస్తాం. ఇప్పుడు మేము ఇద్దరు లేడీస్ ని ఒకవేళ నించోబెట్టి ఉంటే వీళ్ళు అక్క చెల్లెలు అవుతారు అని మీరు అన్నారనుకోండి, ఆ అడిగిన దానికంతా నేను సమాధానం చెప్పడానికి 10,000 తీసుకుంటాను మీ దగ్గర నుంచి. అండ్ ఒకవేళ అయ్యారు కరెక్టే, కానీ ఎలా అయ్యారో కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటో మనం తేల్చాలండి. ఇప్పుడు రుతికకి ఆ దందన్ గాడు ఏమవుతాడు? అంటే ఫస్ట్ మీరు బేసిక్ రిలేషన్ ఏంటో చెప్పేసేయండి. అయితే నాకు 10,000 ఇస్తే నేను అవునో కాదో చెప్తా. ఫస్ట్ మీరు అడుగుతుంది ఏంటి? బావా మరదళ్ళు. బావా మరదళ్ళు. కాదు కాదు, బావా మరదలు కాదు. ఇంకేదైనా ఆలోచించండి. వాడికి అమ్మాయి పిన్ అయ్యే అవకాశం ఉంది అంటే కాదన్నమాట. అక్క తమ్ముళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది. 10,000 అక్క తమ్ముడు. అక్క తమ్ముడు కాదు. ఏదో అనుకుంటే
ఇంకేదో అయ్యింది. అక్క తమ్ముడు కూడా కాదు, రెండు రాంగ్ మ్యాచెస్. పిన్ని కొడుకు, పిన్ని కొడుకు, పిన్ని కొడుకు. ఒక 30,000 ఇచ్చేసారు. మీరు ఫస్ట్ చెప్పారు చూసారా, ఒకటి అది కొంచెం దగ్గరగా ఉంది కానీ కొంచెం మీరు దాన్ని మోడిఫై చేయాలంటారా? మోడిఫై చేయాలి అయితే వీడికి అమ్మాయి వదిన అవుతుందేమోనని నాకు 10,000 వదినా మరిదా మరిది ఓకే. సరే ఇప్పుడు మొత్తానికి వీళ్ళిద్దరు వదినా మరిదని తేలిపోయారండి. అవును. ఎలా అవుతారు? ఎలా అవుతారు అంటే డైరెక్ట్ గా అవ్వట్లేదు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, మీ పిల్లలు ఏమవుతారు? మామయ్య. మామయ్య వాడికి నేను మామయ్య. అంటే మీ పిల్లలకి వాళ్ళ పిల్లలు ఏమవుతారు? సో ఆ లింక్ చెప్పాలి మీరు మాకు. ఇప్పుడు కరెక్ట్ అంటే రితిక వాళ్ళ అమ్మ సైడ్, ధనాదన్ వాళ్ళ నాన్న సైడ్. చుట్టాలు 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 ఏంటని చెప్పాలి? వాళ్ళ అమ్మమ్మ, ఈయన తాతయ్య, అన్న చెల్లెళ్ళు. ఈ రుతిక వాళ్ళ అమ్మమ్మ అండ్ ధన్విన్ వాళ్ళ తాతయ్య, అన్న చెల్లెళ్ళు. అన్న చెల్లెళ్ళు 10,000. కాదు. గోవింద 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 గోవింద. ఇంకో కాంబినేషన్ ట్రై చేయాలి మీరు. ఇప్పుడు రితికా వాళ్ళ తాతయ్య. తాతయ్య అంటే ఎలా తాతయ్య అయ్యారు? అమ్మ నాన్న. అమ్మ వాళ్ళ నాన్న. అమ్మ వాళ్ళ నాన్న. ఓకే. అలాగే ఇప్పుడు ధనాదన్న వాళ్ళ నాన్న, నాన్న వాళ్ళిద్దరు 10,000. రుతిక వాళ్ళ అమ్మగారి నాన్నగారు, ధన్విన్ వాళ్ళ అమ్మగారి నాన్నగారు, వాళ్ళిద్దరూ బ్రదర్స్ అవడంతో వీళ్ళిద్దరు అయ్యారా? కాదు. అయ్యో పాపం. ఇంకొక కాంబినేషన్ దగ్గర 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 ఆల్మోస్ట్ ఒక్కటే తప్పు చెప్పారు. అయితే మదర్ అండ్ ఫాదర్ సిస్టర్ అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది, ఎక్కడ అనేది తెలియదు. రుతిక వాళ్ళ నాన్నగారి నాన్న, రుతిక వాళ్ళ నాన్నగారి నాన్నగారి, ఇప్పుడు ధన్విన్ వాళ్ళ అమ్మగారి అమ్మగారు, ధన్విన్ వాళ్ళ నేను చెప్పాను నేను ఇప్పుడు. అరే నువ్వు నా జీవితానికి ఎందుకురా ఇంత పెద్ద పరీక్ష పెట్టావు? నువ్వు పుట్టి నా జీవితానికి పెద్ద పరీక్షలు తయారయ్యావురా? ఇప్పుడు నేనేం చెప్పాను? మీరేం చెప్పారో అంతవరకు చెప్తా. రుతిక వాళ్ళ నాన్నగారి నాన్నగారు అక్కడ ఉంచారు మీరు. ఇటువైపు మీరేమన్నారంటే ధన్విన్ వాళ్ళ అమ్మగారి అమ్మగారు 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 అనే ఉండాలి, నాన్నగారు అమ్మగారు అనే ఉండాలి. 10,000 చెప్పలేదు ఎవరు అని. అదే అదే ఏదో ఒకటి చెప్పి చెప్పండి. సుమా చాలా పాజిటివ్ గా చూస్తా. అమ్మగారి అమ్మగారు, ధన్విన్ వాళ్ళ అమ్మగారి అమ్మగారి అమ్మగారు. ఏం మిగిలింది? రాంగ్ ఆన్సర్. ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది? ఒక్కటే మిస్టేక్ చేశారు మీరు. ధన్విన్ వాళ్ళ అమ్మగారు అమ్మగారు అన్నాను, నాన్నగారి అమ్మగారు, నాన్నగారి అమ్మగారు 10,000. కాదు. ఒక్కటే అక్కడే జస్ట్ ఇప్పుడు అటు ఫాదర్ రితిక వాళ్ళ నాన్నగారు నాన్నగారు అన్నప్పుడు ఇటు ఇట్ హాస్ టు బి ఎ లేడీ నో దిస్ సైడ్,
వాడికి వదినయిందంటే అంతే, అది మాట చెప్పేసేయండి, అయిపోయింది. ఇందాక చెప్పింది అదే కదా. ధన్వెన్ వాళ్ళ అమ్మగారు, అమ్మగారి అమ్మగారు అంటే నువ్వు రాంగ్ అన్నావు. అమ్మగారు అమ్మమ్మగారు అమ్మా అమ్మా నాన్నగారు నాన్నగారు అక్కడ అమ్మగారు నాన్నగారు ఒకసారి 10,000. రితిక వాళ్ళ నాన్నగారి నాన్నగారు, నాన్నగారు ధన్విన్ వాళ్ళ అమ్మగారి నాన్నగారు, వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు సోదరులు అవ్వడంతో, తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు బావా మరదలు అవ్వడంతో వీళ్ళిద్దరు వదినా మరదలు అయ్యారు. ఎలా అయ్యారంటే, అది రుతిక వాళ్ళ నాన్నగారు పట్టుకొని నించున్నారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారి తమ్ముడు గారు, తమ్ముడు గారి కూతురు, కూతురి కొడుకు ధన్విన్. అంటే ఇప్పుడు రుతికాను ధన్విన్ను వాళ్ళ అమ్మగారు నాన్నగారు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు. మరి వీళ్ళిద్దరూ వదిన మరిది అవుతారు, అది మ్యాటర్. ఇదిగోండి 500,000. ఓకే, ఈ రౌండ్ వైండప్ చేసే ముందు సంబడి ఎల్స్ వాంటెడ్ టు ఆస్క్. హాయ్ సార్, నాకు డౌట్ సార్. ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక రైటర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్తే, తను ఆ ప్రొడ్యూసర్ నాకు కథ నచ్చలేదని డైరెక్ట్ గా చెప్పారు, తర్వాత అదే ప్రొడ్యూసర్ సేమ్ స్టోరీని వేరే డైరెక్టర్ తో తీసారా, ఆ సిచ్యువేషన్ ఎప్పుడన్నా జరిగిందా మీ లైఫ్ టైమ్ లో? నా లైఫ్ లోనా? లేదు, జరగలేదు. ఎందుకంటే నేను కొంచెం రెబల్ని, వాడు కథ చెప్పాడని తెలిసి వెళ్ళిపోతా ఇంటికి, కాబట్టి ఆ ఇది ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు. కరెక్ట్, అలా జరగలేదు. కానీ నేను చెప్పిన కథని ఇది నా కదా అని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయేమో, కానీ ఇలాగ అవుట్ రైట్ చీటింగ్ అయితే జరగలేదు. ఎందుకంటే మా నాన్నగారు డిఎస్పీ, ఏం చేస్తాం వాళ్ళు అలా చేస్తే వాళ్ళని స్టేషన్ పిలిచి టీ ఇస్తాం అంతే కదా. మీలో ఎవరికైనా ఇలాంటి వెన్నుపోట్లు జరిగాయా ఎప్పుడైనా? మా ఫ్రెండ్ చికెన్ బిర్యానీ తినిపిస్తానని తీసుకెళ్లి మజ్జిగనం పెట్టేసి కోడి పోటు అంటారు. నా బాయ్ ఫ్రెండ్ సుమ మేడం షోకి తీసుకెళ్తా అని తీసుకెళ్ళినప్పుడు నువ్వు తీసుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చావా? మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు టూ పొడిచావు రిపోర్ట్ నుంచి దిగి వచ్చావా? ఆపుల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ? నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ బలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటి? ఈ రౌండ్ లో ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు, వాళ్ళందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్, లేదా ఆల్ బ్రదర్స్, లేదా ఆల్ సిస్టర్స్, అలా ఒకటే ఫ్యామిలీ. ఈ కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు. మీకు ఫస్ట్ రౌండ్ లో లాగానే కానీ ఎక్కువ మంది పిల్లలేం లేరు, ఎగ్జాక్ట్ గా 5 పేరెంట్స్ కి 5 చిల్డ్రన్. సో మీరు ఆ 5 పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్ చేసేసేయాలి, బజర్ ప్రెస్ చేయాలి. మీరు బజర్ ప్రెస్ చేయగానే మీరు ఎన్ని కరెక్ట్ చెప్పారో నేను చెప్తాను, ఏవి కరెక్టో చెప్పను. ఆ తర్వాత మీరు మళ్ళీ మార్చుకుని మళ్ళీ బజర్ ప్రెస్ చేయొచ్చు. ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ సెలెక్ట్ 120 సెకండ్స్. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 5,60,000 డబుల్ అవుతుంది, అంటే మీరు 11,20,000 గెలుచుకోవచ్చు. 90 సెకండ్స్, మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, మీరు 16,80,000 గెలుచుకోవచ్చు. 60 సెకండ్స్, మీరు 22,40,000 గెలుచుకోవచ్చు, అంటే మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది. ఈ 3 ఆప్షన్స్ లో నుంచి ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక సెలక్షన్ చేయాలి మీరు. ఒకళ్ళేమో ఇక్కడ నించొని సలహాలు చెప్పాలి, 1 లోకి మార్చు 2 లోకి పెట్టు అని. ఇంకొకళ్ళేమో అక్కడ నుంచి తీసుకొచ్చి నిలబెట్టాలి 1 బై 1. సో కోనగారు మీరు ఇక్కడ ఉంటున్నారు, నీరజ మీరు అక్కడికి వెళ్తున్నారు, పేరెంట్స్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ పేరెంట్స్ అంటే వీళ్ళందరూ బ్రదర్స్, మొత్తం ఓన్ బ్రదర్స్ అండి. అంటే వీళ్ళ పిల్లల్లో కూడా కొంతమందికి పెద్దనాన్న పోలికలు ఉండొచ్చు, కొంతమందికి చిన్నాన్న పోలికలు ఉండొచ్చు. సో మీకుండేటువంటి 120 సెకండ్స్ లో మీరు గబగబా నిలబెట్టేసేయాలి. కర్టెన్ డౌన్, పిల్లలు వచ్చేయండి. ఓకే, మీరు 120 సెకండ్స్ టైమర్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఆడుతున్న అమౌంట్ 11,20,000. మరి చూద్దాము ఎలా ఆడతారు, జాక్ పాట్ కొడతారా లేదా అని. కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత ఐ విల్ టెల్ యూ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అప్పటి నుంచి మీరు మొదలెడితే సరిపోతుంది. మీకు బజర్ నొక్కే ఛాన్స్ లాస్ట్ 20 సెకండ్స్ వరకు ఉంటుంది. ఆ లాస్ట్ 20 సెకండ్స్ లో డిసిషన్ ఇస్ యువర్స్, యూ కాంట్ ప్రెస్ ద బజర్. ఓకే, కర్టెన్ అప్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
మీరు ఏ నంబర్ చెప్పొచ్చు అండి, త్రీ ముందు పెట్టు, ఫోర్ ముందు పెట్టు, అలాగా టూ లో అంటే పెట్టాలి. వన్ లో అంటే పెట్టు. ఫోర్ లో అంటే పెట్టాలి. త్రీ బజర్ నొక్కొచ్చు. మూడు కరెక్ట్ మ్యాచెస్ గా ఉన్నాయి, అంటే మీరు ఓన్లీ టూ మ్యాచెస్ రాంగ్ చేశారు. ఆ టూ మ్యాచెస్ మార్చేస్తే జాక్ పాట్ కొట్టినట్టే. మూడు కరెక్ట్ ఉన్నాయి, చేంజ్ చేసుకొని మళ్ళీ బజర్ నొక్కండి. ఓకే వేర్ బజర్. రెండే కరెక్ట్ ఇప్పుడు. ఒకటే కరెక్ట్. అబ్బో మళ్ళీ మార్చే, ఇప్పుడు మూడు కరెక్ట్ కదా. ఇగో తిని ఇగో ఇక్కడ తీసురా. రెండే కరెక్ట్. అమ్మో మళ్ళీ మూడు. ఒక్క కాంబినేషన్ మాత్రం మీరు మార్చట్లేదు. లాస్ట్ 20 సెకండ్స్. ఇంకా బజర్ లేదు, మీ ఇష్టం, డిసిషన్ ఇస్ యోర్స్. యూ స్టిల్ హావ్ 5 సెకండ్స్. ఇంకా అంతే. కాదని పాపం. ఓకే సో జాక్ పాట్ కొట్టారంటారా? ఏమో ఇరవై టైం బాగుందో లేదో తెలిసిపోద్ది ఇప్పుడు. ఓకే సెకండ్ మ్యాచ్ నుంచి వద్దాము. ఓకే ఫోర్త్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్. మరి ఫోర్ రైట్ అన్నారు ఇందట. కా త్రీ రైట్ అన్నాను కదా. నాన్న నువ్వు ఇక్కడ రా. మనం ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను మీకు త్రీ కరెక్ట్ అని చెప్పాను. మీరు ఆల్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ట్రై చేశారు, కానీ త్రీ ని ఫైవ్ కి తీసుకురాలేదు. నువ్వు వెళ్ళట్టు. దిస్ ఇస్ జాక్ పాట్. ఇది ఇలా జరగడంతో ఇప్పటి వరకు గెలుచుకున్నది ఏమీ లేనట్టే. అయ్యో అవును, మొత్తం పోయింది కంప్లీట్ గా పోయింది. అదే బెటర్ మీకు ఐటీ కూడా. మన గేమ్ షోలో ఆడడానికి రాబోతున్నటువంటి ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? ఎవరిది? మేమే. చంద్రన్న ఫుల్ గా తాగేసి కవర్ చేసుకుంటున్నాడు, యోగా చేస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్, మిస్టర్ వేణుని సుధీర్ కానీ సీను కానీ దెబ్బ తీయలేదు అని బయటకి అంటున్నా, లోపల మాత్రం అతలా కుతలమవుతున్న వేణు. తాగి వస్తే గోడ దూకుతారా, ఇంటి ముందు పడుకుంటారా? రైట్ ఆన్సర్, రెండు రైట్. నువ్వు మీ ఇంట్లో ఉండవా? ఎప్పుడు నేను ఏం చేస్తుంటానో మైండ్ చుట్టూ తిరుగుతుంటావా? నేను అసలు చాలా కాలం నుంచి ఇది ప్రాక్టీస్ చేసుకుంటున్నా. బాహుబలిలో అనుష్క ప్లేస్ లో మీరు ఉంటే బాగుంటుంది.
నేను డైలాగ్ చెప్తాను చెప్పాలి అన్న కొంచెం మెల్లగా చెప్పు పెన్ను పెన్సిల్ రబ్బర్ చుట్ట బీడీ సిగరెట్ మానిచ్చంద్ మాల్చంద్ గోవా బాబాదర్ద బిస్కెట్లు చాక్లెట్లు చెగొడులు చక్రాలు కోకోలా లిమ్కా థమ్స్అప్ పెప్సీ తినేవి తాగేవి నమ్మిలేవి చప్పరిచేవి కిక్కిచేవి కక్కిచేవి క్యాష్ డౌన్ హ్యాండ్స్ అప్ పప్పప్పు ఏం పప్పు మండపప్పు సురమండ ఏం సురం మడిసురం ఏం బండి రాయ బండి ఏం రాయ పిల్లరా ఏం పిల్ల కొడిపిల్ల ఏం కోడు మంజ కూడా ఏం బంద సురమంద ఏం సురం ముందు ఏం బుంద అనుముంద ఏం తాడు పోతాడు ఏం పోతు మ్యాక్పోతు భలే చెప్పబా కూర్చో నీ గురించి నీకే తెలీదేమో నాకు తెలుసు చెప్పమంటావా చెప్పు ఎస్ ఫార్ సూపర్ యు ఫార్ అండర్స్టాండింగ్ ఎం ఫార్ మెమరీ ఇంచే ఏ ఫార్ యాంకర్ అలా మొత్తానికి ఇవాళ్ళ మన షో ముగిసిందండి అభినేత్రి సినిమాలోని విశేషాలతో జీన్స్ షో మీరు ఆడగా ఫైనలీ పాపం జాక్పాట్ రౌండ్ ముంచేయగా వైండ్ అప్ చేసేసాం సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో మళ్ళీ మనం కలుద్దాము నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ బై బై థ్యాంక్ యూ